ఇజ్రాయల్పై దాడులు ఒకవైపున హమాస్ ఆపింది బట్ హెజ్బుల్లా మాత్రం మరొక వైపున చేస్తూనే ఉంది తాజాగా హెజుల్లా చేసినటువంటి దాడి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలకమైన మిలటరీ జోన్ మీద అయితే అది కరెక్ట్గా ఈ కాల్పుల విరమణ కొద్దిసేపటి ముందు జరిగింది హిజబుల్లా గాజాలో ఉన్నటువంటి నార్దర్న్ ప్లేసెస్ మీదన గట్టి అటాక్ చేసింది హెస్బుల్లా ఖచ్చితంగా కాల్పుల విరమణ చేయించడం కోసం ఒక రకంగా ఇది అంటే ఆ మొక్క కూడా చెప్పింది అన్నమాట ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేటట్టయితే కాల్పుల విరమణకి అని అంటే ఏంటి అమాస్ తీవ్రవాదులు తట్టుకోలేకపోతున్నా అన్న విషయం అర్థమైంది మళ్ళీ వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలంటే కాల్పుల విరమణ జరగాలి ఆ టైంలో వీళ్ళు మళ్ళీ పుంజుకుంటారనమాట ఎక్కడెక్కడో జనాల్లో కలిసిపోయి వెళ్ళిపోయారు కదా శరణార్థి శిబిరాల్లో ఉన్నారు పేరుకి అక్కడి నుంచి వాళ్ళు మామూలు జనాల్లో కలిసిపోయి వెళ్ళిపోయారు అట్లాంటి వాళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యి మళ్ళీ ఇజ్రాయల్ మీద దాడి చేయాలంటే ఇజ్రాయల్ కాల్పుల విరమణ జరపాలి అందుకోసమే హిస్బుల్లా వాళ్ళ ఒత్తిడి కూడా ఆ ఒత్తిడి మధ్యన కాల్పులు అయితే జరిగినాయి బట్ ఇజ్రాయల్ దాన్నంతా కూడా కంట్రోల్ చేసుకోగలిగింది